एवरीवन अंदर की नमस्ते अंदर एला बोनारा ने इधो इला ब्लॉग्स पेटी 3-4 डेज कदा इंका वीडियो पेटकते ना चैनल डाउन की पड़पतनी भयमेसते ब्लॉग स्टार्टी असल एमेंटे चला ओवर से कामडी उपच्चु बट इदे नैन चाल इयर्स अबजर्व चुना बैक पेन स्टार्टन యాక్చువల్లీ బ్యాక్ పెయిన్ అనేది షాను పుట్టిన తర్వాత నా పనులు నేను చేసుకోవడం స్టార్ట్ చేసినప్పుడు స్టార్ట్ అయ్యింది బట్ ఓకే పెద్ద ఎక్కువ ఏమీ ఉండేది కాదు అలా కంటిన్యూగా బ్యాక్ పెయిన్ వస్తూనే ఉంటుంది డైలీ నేను మార్నింగ్ 8:10కి లేస్తాను ఆ టైంకి లేచి నా పనులు నేను చేసేసుకుంటే నాకు ఈ బ్యాక్ పెయిన్ అయితే తగ్గిపోయేది అన్నమాట కానీ మీకు తెలుసు కదా ఎవ్రీ సండే నేను 10:00కి 11:00కి అలా లేస్తాను అనేసి సో ఈరోజు కూడా అలాగే 9:00కి లేచానండి అలా లేట్గా లేచిన ప్రతిసారి నాకు ఫుల్ బ్యాక్ పెయిన్ వస్తుంది ఆ రోజు మొత్తం ఆ బ్యాక్ పెయిన్ అలాగే ఉండిపోతుందండి సండేస్ ఇలాగా నేను అమ్మ వారి ఇంటికి వెళ్ళినప్పుడు కూడా పని ఉండదు కదా అక్కడ కూడా 9:00 లేస్తాను అప్పుడు కూడా నాకు ఫుల్ బ్యాక్ పెయిన్ వస్తుంది ఎవరికైనా చెప్తే ఎవరికైనా ఎక్కువసేపు పడుకుంటే ఇంకా రిలాక్స్డ్గా ఉంటుంది నీకు బ్యాక్ పెయిన్ ఎందుకు వస్తుంది అని అంటారు బట్ నాకు ఇలాగే జరుగుతుంది ఎక్కువసేపు పడుకున్న ప్రతిసారి బ్యాక్ పెయిన్ వస్తుంది మరి పడుకున్నప్పుడు వస్తుంది అన్నప్పుడు పడుకోద్ది కదా అంటే నాకు సండేస్ ఒక్కసారి టైం దొరుకుతుంది ఎక్కువగా పడుకునేది సో నేను ఇంకా దాన్ని సాక్రిఫైస్ చేయలేనన్నమాట ఫుల్గా నిద్రపోవాలనుకుంటాను నిద్రపోతాను లేచిన తర్వాత అయితే బ్యాక్ పెయిన్ తట్టుకోలేనన్నమాట సో ఇలా బ్యాక్ పెయిన్ వస్తూ ఉంటుంది కదా అయితే నేను ఏం చేస్తానంటే ఇంకా రోజు పెద్దగా పనులేం పెట్టుకోను సండేస్ నార్మల్గా ఇంకా వంట చేసుకోవడము తినడం అలా ఊరుకుంటాను మొన్న సండే అయితే బీభత్సమైన బ్యాక్ పెయిన్ వచ్చింది ఎందుకు అంటే ఆ ముందు డే షానుకి ప్రాజెక్ట్ వర్క్స్ అని చెప్పాను కదా అవి చేశాను ఇంకా సండే ఫుల్ వచ్చింది ఇంకా నేను ఏ సండే మండే చూసి రాసి ఏ పనులు పెట్టుకోలేదండి వీడియో షూటింగ్లు కానీ ఎడిటింగ్లు కానీ ఏం పెట్టుకోలేదు ఎందుకంటే తట్టుకోలేకపోయాను అంత ఎక్కువ బ్యాక్ పెయిన్ వచ్చింది అన్నమాట అసలు ఇంక ఏ పని పెట్టుకోలేదు జస్ట్ టిఫిన్ కూడా వేయలేదండి అన్నం కూరలో వండడం వరకే పని పెట్టుకున్నాను కానీ ఇంకో ఇంకా ఏమైందంటే వీడియోస్ కూడా షూటింగ్ పెట్టుకోలేదు మీకు గుర్తుందో లేదో సాటర్డే సండే మండే కూడా నేను వీడియోస్ పెట్టలేదు పాత వీడియోస్ ఉంటే అవి ఎడిట్ చేసి మండే ట్యూస్డే వెన్స్డే వరకు పెట్టాను ఇంకా అప్పుడు ఏమైంది వెన్స్డే మను టీచర్ అయితే ఫోన్ చేసి ప్రాజెక్ట్ వర్క్ కంప్లీట్ చేయండి చేసారా అని అడిగింది అనమాట మనుది సర్లే ఇంకా ఎలాగో వీడియో షూటింగ్ అయితే పెట్టుకోలేదు కదా మను ప్రాజెక్ట్ వర్క్ కంప్లీట్ చేద్దామని కూర్చున్నాను అసలే బ్యాక్ పెయిన్తో ఉన్నానేమో ఇంకా మను ప్రాజెక్టు కరెక్ట్గా 10:00కి స్టార్ట్ చేసిన ప్రాజెక్టు 1:30 వరకు నాన్ స్టాప్గా కూర్చుని చేస్తూనే ఉన్నానండి అలా చేస్తూనే ఉండడము ఇంకా నాకు ఏమైందంటే బ్యాక్ పెయిన్ ఇంకా ఎక్కువైపోయింది అనమాట బ్యాక్ పెయిన్ ఎక్కువ అవుతాము ఇంకేంటి నడుము ఇంకా బీభత్సమైన నొప్పి అనిపించడం ఒకటి చేస్తూ ఉండగానే నాకు బాగా కళ్ళు తిరగడం స్టార్ట్ అయింది ఏంటంటే నేను ఎప్పుడో 10 ఆ టైంకి కూర్చుని 1:30 వరకు ఈ మధ్యలో ఇంకేమీ తినలేదు తాగలేదు ఏం చేయలేదు ఏంటంటే దాని ప్రాజెక్ట్ వర్క్ ఎలాగైనా ఇన్ టైంకి కంప్లీట్ చేసి నేను ఇచ్చేయాలి అని అనుకున్నాను ఇంకా చేస్తూ ఉన్నాను చేస్తూ ఉండగానే 11:30 ఆ టైంకి కళ్ళు తిరగడం స్టార్ట్ అయ్యింది అనమాట కళ్ళు తిరగడం బాగా నీరసం వచ్చేసింది ఇంకా దాన్ని ప్రాజెక్ట్ కంప్లీట్ అయ్యేసరికి 2 అయ్యింది ఇంకా 2కి అన్నం తినటక్కు నాకు ఇంకా షవరింగ్ వచ్చేసింది బాడీ మొత్తం అలా అన్నం పెట్టుకుని అలా మంచం మీద పడుకుని ఒక ముద్ద తిని చేతులు కడుక్కుని అయితే 3:00 వరకు అయితే ఇంక పడుకున్నాను మళ్ళీ 3:30 అవుతుంది పిల్లల్ని తీసుకురావాలి అనేసి మళ్ళీ పిల్లల్ని అలా నీరసంగానే వెళ్ళి స్కూల్ నుంచి అయితే తీసుకొచ్చాను తీసుకొచ్చిన తర్వాత అయితే మళ్ళీ వాళ్ళని మీరు ఆడుకుందమ్మా అనేసి నేను పడుకున్నాను ఇక బ్యాక్ పెయిన్ పీక్స్కి వెళ్ళిపోయింది ఇంకా నా వల్ల కాదనిపించింది అనమాట మా హస్బెండ్ హాస్పిటల్కి తీసుకెళ్తే ఇంకా డాక్టర్కి ఇలాగ బ్యాక్ పెయిన్ బాగా వస్తుందండి ఇలా ఎవ్రీ టైం వస్తుంది ఎక్కువసేపు పడుకున్నప్పుడు ఇలాగే స్టార్ట్ అయిపోతుంది అనేసి చెప్తే డాక్టర్ అయితే స్పైన్కి సంబంధించి అన్ని ఎక్స్రేస్ తీసేశారు అలాగే ఒక ఏమైనా ఆర్థరైటిస్ వచ్చే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా అనేసి దానికి సంబంధించిన బ్లడ్లు సిబిపి అన్ని టెస్టులు చేసి అన్నీ చాలా బాగున్నాయి అన్నారు బ్లడ్ అయితే 13 గ్రామ్స్ ఉంది అన్నీ బాగున్నాయి మీకు వెన్నుపూస కూడా ఏమీ ప్రాబ్లం లేదు వెన్నుపూసలు అసలు ఏ ప్రాబ్లం లేదు మీకు ఏమవుతుందంటే ఇది ఉంటుంది కదా వెన్నుపూస దగ్గర మజిల్స్ ఉంటాయంటండి అవి బాగా బిగుసుకుపోతున్నాయేమో అందుకనేసి మీకు బ్యాక్ పెయిన్ వస్తుంది సో మీరు మీ లైఫ్ స్టైల్లో చేంజెస్ చేసుకోండి లైక్ మంచం మీద కాకుండా నేల మీద పడుకోండి అన్నారు నెక్స్ట్ ఏంటంటే డైలీ ఆసనాలు వేయమన్నారు యోగాసనాలు చేస్తే వెన్నుపూస దగ్గర కండరాలు అన్నవి లూజ్ అవుతాయి సో పెయిన్ తగ్గుతుంది అన్నారు అన్నమాట సో అక్కడ డాక్టర్ ఏంటంటే పెయిన్ తగ్గడానికి పెయిన్ కిల్లర్స్ ఇచ్చారండి
ఆ పెయిన్ కిల్లర్స్ వేసుకోవడం వల్ల ఒక రోజు బాగానే ఉంది, నొప్పి తగ్గిపోయింది. నెక్స్ట్ డే కూడా పెయిన్ కిల్లర్స్ వేసుకున్నాను. సో నాకు ఇప్పుడు ఏమైందో తెలుసా, వల్ల గ్యాస్ ఫామ్ అవుతూ స్టార్ట్ అయ్యిందండి. ఇంకా గ్యాస్ ఫుల్ గ్యాస్ ఫామ్ అయిపోయింది, స్టమక్ కింద అయిపోతుంది, పెద్ద పెద్ద వామిటింగ్స్ అవుతాము, గ్యాస్ మొత్తం దిగిపోవడము, అప్పుడు నార్మల్ అవుతుంది. సో నిన్న ఇంకా గ్యాస్ ఫామ్ అవుతున్నప్పుడు వామిటింగ్స్ చేసుకుంటుంటే ఇంకా బాడీలో అంతా వెళ్ళిపోయి షవరింగ్ స్టార్ట్ అయిపోతుంది అనమాట. ఇంకా నీరసం కళ్ళు తిరిగిపోతున్నాయి. ఇంకా నేను ఏం చేశానంటే నిన్న వామిటింగ్స్ చేసుకోవడం బలవంతంగా ఆపుకున్నాను. వామిటింగ్స్ ఆపుకోవడం ఇంకా ఏమవుతుందంటే మోషన్స్ అనమాట, టాయిలెట్ కన్నా ఫాస్ట్ సుయ్యి సుయ్యమంట మోషన్స్ అవుతూనే ఉంటున్నాయి. ఇంకా మోషన్స్ వామిటింగ్స్ అయితే ఎంత నీరసం ఉంటుందో మీకు తెలుసు కదా, ఇలా నీరసంగా ఉంది. అండ్ ఈరోజు సండే అండి, కొంచెం పర్వాలేదు, మొత్తం అన్ని బిల్లలు ఆపేశాను, ఏ బిల్లలు వేసుకోలేదు. నాకు ఏంటంటే జస్ట్ థైరాయిడ్ ట్యాబ్లెట్ తప్పించి ఇంక వేరే ఏ బిల్లలు అలవట్లేదు. వేసుకున్న ప్రతిసారి ఇలా గ్యాస్ ఫామ్ అయిపోవడం ఇలాగే ఉంటుందన్నమాట. ఇంకా అయితే ట్యాబ్లెట్స్ అయితే ఆపేశానండి ప్రస్తుతానికైతే. సండే కదా, బాగానే ఉన్నది ఈరోజు. ఇంక వేరే ఏ బిల్లలు వేసుకోను, పెయిన్ వచ్చినా ఏది వచ్చినా అలా బేర్ చేస్తాను. ఇంకా నా లైఫ్ స్టైల్లో చేంజెస్ చేసుకోవాలి, లైక్ యోగాసనం వేయడము, కింద పడుకోవడం ఇలాంటివి చేస్తే తగ్గిపోతుంది అన్నారు. ఇంకా అన్ని ఫుడ్లు తినండి, ఏ ఫుడ్ అవాయిడ్ చేయక్కర్లేదు, అన్ని పనులు నార్మల్గా చేసుకోవచ్చు. బట్ మీరు బెడ్ పొజిషన్ అదే పరుపైన మార్చండి, లేదు అంటే ఇంకా ఏంటంటే యోగాసనాలు చేస్తే సరిపోద్ది అన్నారు. బట్ నేను దేవుడికైతే థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను, ఏంటంటే వెన్నుపోసేమో నరిగిపోయిందేమో అనుకున్నానండి, అది చాలా బాగుంది అన్నారు, ఏ ప్రాబ్లం లేదన్నారు, అదొక్కటైతే హ్యాపీ అనమాట. సో వ్లాగ్ అయితే కంటిన్యూ చేస్తాను, చూస్తూ ఉండండి. ఈరోజు బ్రేక్ఫాస్ట్ కింద అయితే దోశలు వేస్తున్నానండి. ఈ పిండి మొన్న రుబ్బాను కానీ ఓపిక లేకైతే నేను దోశలు అవి ఏమి వేయలేదు అనమాట. ఇంక ఇప్పుడు మా హస్బెండ్ టిఫిన్ కావాలనుకుంటే ఇంక ఈ దోశలు అయితే వేసానికి ఇస్తున్నానండి. ఇంకా నాకు ఏంటంటే కడుపు నిండా తినాలి అనిపిస్తుంది, బట్ ఏమన్నా తింటుంటే చాలు ఒక చుక్క వాటర్ తగినా కూడా స్టమక్ పెయిన్ వస్తుంది. ఆ ట్యాబ్లెట్స్కి అంత గ్యాస్ పెట్టేసింది, ఆ పెయిన్ కిల్లర్స్కి అదంతా లీక్ అవుతాయి కానీ నాకు ఏమీ తినటానికి ఛాన్స్ లేదేమోని. నిన్న కూడా ఫుడ్ జస్ట్ కొంచెం తిన్నాను, అది కూడా మోషన్ ద్వారా బయటకు వచ్చేసింది. కొంచెం చారేసుకు తిన్నాను డే టైము, అది అయిపోయింది. నైట్ ఏమో కొంచెము పెరిగేసుకుని కొంచెం తిన్నాను అంతే. ఏ తిన్నా కూడా స్టమక్ పెయిన్గా ఉంటుందన్నమాట, పెయిన్ కిల్లర్స్కి అంత గ్యాస్ అయితే పట్టేసింది అనమాట. బ్రేక్ఫాస్ట్ అయితే ఒక దోశ తిన్నానండి, నెక్స్ట్ అయితే ఇంకో ఇడ్లీ పిండి దోశలు తిన్న కోసం అయితే పప్పు రుబ్బుతున్నాను. ఈరోజు రుబ్బితే ఇంకా నాకు మళ్ళీ సాటర్డే వరకు వచ్చేస్తుంది అనమాట. ఇంకా అనేసి పప్పు అయితే నానబెట్టాను. ఇదేమో సాయి మినపగుళ్ళు ఉన్నాయి, బట్ ఈ పప్పు తీసుకొచ్చి చాలా రోజులు అయిపోయింది, మళ్ళీ పాడైపోతుంది అనేసి ఫస్ట్ అయితే ఈ పప్పు నానబెడుతున్నాను. ఇడ్లీకి అలాగే దోశలకు కూడా వేసేసాను. ఫస్ట్ అయితే ఇడ్లీని 2-3 times నీట్గా వాష్ చేసేసుకుని ఆ తర్వాత అయితే మంచి వాటర్ వేసేసి అప్పుడు నానబెట్టేసుకుంటానండి. ఇంక ఈరోజు లంచ్లోనికి అయితే నాన్ వెజ్ ఏం తెచ్చుకోలేదండి, చారు కాసాను. అలాగే ఇంకేంటంటే దొండకాయ ఫ్రై పెట్టాను, తోటకూర ఫ్రై కూడా ఉంది. కొంచెం బలం సరిపోవట్లేదేమో అనేసి కొంచెం ఆకుకూరలు ఎక్కువగా తిందామనేసి అనుకుంటున్నాను. ఇంకా నైట్ డిన్నర్లోనికైతే ఏ నాన్ వెజ్ తెచ్చుకుందాంలే అనేసి ప్రస్తుతానికైతే సింపుల్గా డైజెస్ట్ అయ్యేలాగా ఇలా అయితే ఉండాను అనమాట. అండ్ నేనైతే మాత్రం జస్ట్ పెరుగుతూనే తింటున్నాను, నైట్ ఏమన్నా ఇంకా చూడాలన్నమాట. మినప్పప్పు అయితే నానబెట్టేశానండి, నెక్స్ట్ అయితే మా హస్బెండ్ మిల్క్ తీసుకొచ్చారు, మరుగుతుంది. మరో పక్కనైతే ఆయనకి టీ పెట్టమన్నారు, టీ కూడా పెడుతున్నాను. సో ఈ వ్లాగ్ అయితే ఇక్కడ ఎండ్ చేస్తున్నానండి. ఇప్పటికిప్పుడు వ్లాగ్ షూట్ చేసి దాన్ని ఇమీడియట్గా పెట్టడం అయితే ఫస్ట్ టైం అనమాట నేను. ఇంకా వ్లాగ్ అయితే షూట్ చేయలేను, అందుకనేసి ఇంకైతే వాపేస్తున్నానండి వ్లాగ్ అయితే. అండ్ ఇప్పుడు వ్లాగ్ పెట్టడానికి కూడా రీజన్ ఏంటంటే వెయిట్ చేస్తారు కదా కొంతమంది, వీడియోస్ ఎందుకు పెట్టట్లేదని అడుగుతున్నారు, అందుకనేసి ఇంకా వ్లాగ్లో చెప్దామన్నట్టుగా షూట్ చేశాను. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఎప్పుడు నాకు అలవాటు అయిపోయిన పని చేసుకుంటూ వెళ్ళిపోయాను అనుకోండి, అంటే డైలీ నేను లేకడము, నా పనులు నేను చేసుకోవడము, నా పనులతో పాటు వీడియో షూటింగ్ చేసుకోవడము, ఇదంతా నాకు బాగా అలవాటు అయిపోయింది. అండ్ నాకు చాలా హ్యాపీనెస్ను కూడా ఇస్తుంది అనమాట ఈ వీడియో షూటింగ్, ఎడిటింగ్, అది పెట్టడము, పెట్టిన తర్వాత మీ కామెంట్స్ రావడం, ఇది నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇది అలవాటు అయిపోయింది. నేను ఒంట్లో బాగాలేదని డల్గా అలా పడుకునే ఉంటున్నాను అనుకోండి, ఇంకా అలా నీరసంగా అనిపిస్తుంది తప్పించి అది నాకు ఉత్సాహం అయితే ఏమీ ఇవ్వట్లేదు అనమాట. అందుకనేసి ఓకే నాకు నచ్చిన పని నేను చేసుకుందాం అని అయితే స్టార్ట్ చేశాను. సో ఇంక ఈ బ్లాగ్ అయితే ఇక్కడ ఎండ్ చేస్తున్నాను, రేపు నుంచి బాగుంటే మళ్ళీ బ్లాగ్స్ అయితే రెగ్యులర్గా కంటిన్యూ చేస్తానండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో, మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంటిల్ దెన్ బై బై.